నా పేరు తేజశ్రీ అండి ఇబ్రహీంపట్నంలో ఉంటాను ఒక 1 1/2 ఇయర్ ముందు ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది నేను ఫస్ట్ మీటింగ్ ఇక్కడ వచ్చినప్పుడు ఒక 6-7 కార్లు మాత్రమే ఉన్నాయి ఆ కార్లు తీసుకున్న సార్ వాళ్ళ అప్పుడు ఒక సెలబ్రిటీస్ అన్నమాట మేమందరము పల్లెర్కి వెళ్ళి ఫోటోస్ తీసుకున్నాం అప్పుడు నేను అనుకునేది నా కార్ ఎప్పుడు ఇక్కడ పెడుతానో అని సో ఆ డ్రీమ్ తో పని చేసినాం ఒక 4 మంత్స్ లోనే కియా సోనెట్ కార్ తీసుకోవడం జరిగింది 14 లక్ష అయితే నేను కార్ తీసుకున్నాను కానీ నా కార్ ఇంటికి తీసుకొద్దాం అంటే మా హస్బెండ్ ఎప్పుడు రాడు నాయమ్మట ఎప్పుడన్నా ఒకసారి వస్తారు అన్నమాట సో ఈ రోజు వచ్చిండు కార్ ఇక్కడ పెడదాం అంటే ప్లేస్ లేదు ఆ బయట రోడ్ మీద పెట్టిండు ఎందుకంటే అన్ని కార్లు వచ్చనే 1.5 ఇయర్ నుండి చూడండి హాల్ సరిపోవట్లేదు నేను వచ్చినప్పుడు ఇది కూడా నిండలేదు కొంచెం అక్కడ వరకే ఉండే ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక నేను బయట కూడా వచ్చినప్పుడు ఏమన్నా అంటే హాల్లో నిల్చోడిక ప్లేస్ ఉందా అని అడిగిన కూర్చోడిక కాదు అందరు చూడండి ఇంతమంది వచ్చిందంటే అర్థం ఏంటి ఇక్కడ సక్సెస్ అయి ఉంది కళలు నిజం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు టేక్ రైట్ డెసిషన్ అండి ఒక్కడే క్వశ్చన్ అడుగుతా లేడీస్ చాలా మంది నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేయలేరు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మేనే ఎత్తండి నేనే ఎత్తుతా ఫస్ట్ మా ఆయన నా ఫస్ట్ సపోర్ట్ ఇవ్వలేదు సో ఒక్కడే అండి మీరు మీ అప్లైంట్కి నమ్మండి మా సార్ కూడా నేను జాయిన్ అయినప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో ఆ బిజినెస్ లో ఉన్న డబ్బులు పెట్టేదంటే నన్ను అడగకు అందులో ఏమన్నా వస్తే నాకు ఇయ్యకు అన్నాడు అట్లయినా మా సార్ ఈరోజు నా పక్కనే నిల్చుండు ఎందుకంటే స్టార్టింగ్ నేనే బిల్ చేసిన ఇందులో డబ్బులు రావడం చూసిన తర్వాత ఆయన కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్ దాస్ సార్ టోర్నమెంట్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ గుడ్ ఈవినింగ్ లీడర్స్ ఎస్ కొత్త వాళ్ళు ఎవరు కూడా చేయొద్దండి ఎత్తి ఆశకొచ్చుంటారు మీకు సో ఫస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఈ ప్లాన్ విన్న తర్వాత అరే సబ్బులు షాంపూలు ఇంట్లోకి వాడేటి మారిస్తే కార్లు ఎట్లొస్తాయి తర్వాత చెక్కులు ఎట్లొస్తాయి అని ఒక డౌట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి చిన్న ఒక క్లారిటీ ఇస్తానండి నేను చాలా లేజీ సో ఏంటి అని అంటే మా ఆమె నేను లేజీ మా ఆమె పీసీ సో నేను మా ఇంట్లోకి అవసరమైన వస్తువులు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి కొనకారా అంటే నేను లేజీ కదా పక్కన ఉండే కిరాణా షాప్లో కొనుక్కొస్తుంది ఎందుకంటే అంత దూరం పోయే ఓపిక నాకు లేకుంటుండే మా ఆమె అంటుండే 10 సార్లు ఇది ఏడ కొనుక్కొచ్చిన ఏడ కొనుక్కొచ్చిన అంటే హోల్సేలర్ దగ్గరనే కొనుక్కొచ్చిన అని చెప్తుంటే సో సార్ హోల్సేలర్ దగ్గరనే కొనుక్కొచ్చిన అని చెప్తుంటే సో మా వైఫ్ అంటుండే హోల్సేలర్ దగ్గర కొనుక్కొస్తే 100 రూపాయల వస్తువు కొనుక్కొస్తే నీకు 10 రూపాయల పాల ప్యాకెట్ ఎక్స్ట్రా వస్తుండే అని చెప్తుండే అంటే అక్కడ మిగిలిన డబ్బులతో మన ఇంట్లోకి ఒక పాల ప్యాకెట్ ఎక్స్ట్రా వస్తుండే అని చెప్తుండే కానీ బిజినెస్ విన్న తర్వాత దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం ప్లాన్ చెప్పిన తర్వాత 150 రూపాయలు కస్టమర్గా ఉంటే నీ డబ్బులు నువ్వే తీసుకోవచ్చు అని చెప్పారు 50% అండి అక్కడ 5 కాదు 10 కాదు 50% నీ డబ్బులు నువ్వు తీసుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో 150 రూపాయలు అంటే 50% ఇన్ని రోజుల నుంచి మన కూహ తెలిసినప్పటి నుంచి ఎన్ని డబ్బులు లాస్ అయినాం క్వశ్చన్ మార్క్ 4 ఇళ్ళు కట్టుకోవచ్చు నాకు తెలిసి అర్థమవుతుందా సో ఈరోజు మేము ఆ ప్లాన్ విన్న తర్వాత ఫస్ట్ 50% గెయిన్ చేసుకోవచ్చు 50% ఆదా చేసుకునే ఉద్దేశంతోనే బిజినెస్లోకి జాయిన్ అయినాం చిన్న నాలెడ్జ్తోని జాయిన్ అయినాం కానీ ఈరోజు చూడండి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం ఒక కియా కారు తర్వాత ట్రావెలింగ్ ఫండ్ తీసుకుంటున్నాం మా ఆమె అక్కడ పీసీ ఏమో కానీ డ్రీమ్లో అయితే పీసీ కాదండి డ్రీమ్ పెట్టడంలో అయితే పీసీ కాదు మాకు ప్లాట్స్ ఉన్నాయి ల్యాండ్స్ కూడా ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకోవడానికి 300-400 సరిపోదంటే 500 గజాలు ఇల్లు కావాలంట చూడండి డ్రీమ్ ఎట్లుంటుంది అందుకే మీరు కళ కదండి కళ కోసం పనిచేయండి ఖచ్చితంగా వెస్టేజ్లో సక్సెస్ అవుతుందండి మీరు వెస్టేజ్కి ఎంత విలువిస్తే వెస్టేజ్ మీకు అంత విలువిస్తారు ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు కల్పన అండి నేను ఫుల్ టైంగా మా సార్తో కలిసి వెస్టేజ్ బిజినెస్ అనేది చేస్తున్నానండి కొత్త వాళ్ళు మాతో అవుతుందా అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్స్ని మీరు చూస్తున్నారు ఇంతమందితో అయినప్పుడు మీకెందుకు కాదండి ఒక్క రోజున జీవితం అనేది ఎప్పుడు మారదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునేటువంటి డెసిషన్తో మాత్రం కంపల్సరిగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి మేము కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా ఈ ప్లాన్ ప్రజెంటేషన్ విన్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేము సైన్ అప్ చేయడంతో మా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి ఒక కార్ తీసుకున్నాము మా హౌస్ లోన్లో ఉండే ఆ లోన్ కూడా మేము కంపెనీ నుంచి వచ్చిన హౌస్ ఫండ్తో లోన్ కూడా మేము కట్టుకుంటున్నామంటే
మాకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, మేము వర్క్ చేస్తున్నాం, మా అప్లయన్స్ నమ్మి ఇక్కడ వినింటిమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను నమ్మి చేస్తున్నప్పుడు మీరు కూడా సేమ్ మమ్మల్ని ఫాలో అయితే, మాలాంటి వాళ్ళని ఫాలో అయితే ఖచ్చితంగా మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయండి. ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి, వెంటనే సైన్ అప్ కండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పురుషోత్తం, నేను అమ్మ పేరులో ఉంటాను. చూడండి లీడర్స్, నేను 15 సంవత్సరాలు జాబ్ చేసిన, నా బైక్ కూడా చేంజ్ చేయలేకపోయినా, కానీ ఈ బిజినెస్లో 5.5 మంత్స్లోనే సిఎస్ కారాన్ని తీసుకోవడం జరిగింది. అంటే చూడండి లీడర్స్, ఎంత మంచి ప్లాట్ఫారము, ప్లాట్ఫారం మంచిదైనా సిస్టమ్ అనేది ఉంటుంది ఈ బిజినెస్లో. ఆ సిస్టమ్కి కనుక కనెక్ట్ అయితే, అంటే సిస్టమ్ అంటే ఎవరు, విన్నింగ్ టీమ్ అండ్ అప్లై, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని గుట్టిగా ఒక 2 సంవత్సరాలు నమ్మండి, ఒక 2 సంవత్సరాలు చేపట్టుకోండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ హాల్ విడవద్దు, ఈ హాల్ కనుక విడిస్తే సక్సెస్ కూడా కావు మనం లీడర్స్. నేను 21 వీక్స్ అటెండ్ అయినా, కాబట్టి నేను ఇంత నాలెడ్జ్ తీసుకొని సిఎస్ కార్ తీసుకొని 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నా. దానికి కారణము ఈ మీటింగ్. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు. మీటింగ్ లేనిది మనం సక్సెస్ అనేది కాము. ఇదొకటి కొత్త వాళ్ళు. పాత వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను వచ్చినా రాకున్నా నా డౌన్లైన్స్ వచ్చేస్తారు, అవునా కదా, వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు అని చెప్పి ఆలోచిస్తుంటారు. కానీ లీడర్స్, ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ అటెండ్ కావాలి. అటెండ్ అయితేనే మనం సక్సెస్ అనేది అవుతాం. ఇది సబ్బు షాంపూ ఆయిల్ బిజినెస్ కాదు, హోప్ బిజినెస్, డ్రీమ్స్ బిజినెస్. మన డ్రీమ్స్ కనుక ఎంత ఎక్కువ ఉంటే మనం అంతా ఇందులో సక్సెస్ అవుతాం. ఒక నార్మల్ వెహికల్ కావాలి అంటే చూడండి, మారుతి కార్ కావాలంటే ఈ బిజినెస్లో రావద్దు లీడర్స్. ఒక డ్రీమ్ ఇంత మినిమం 15 లక్షలు 20 లక్షల వెహికల్ మనకు కావాలంటే ఈ డ్రీమ్స్ బిజినెస్ ఎన్నుకోండి. ఎన్నుకొని తక్షణమే కొత్త వాళ్ళు స్టార్ట్ చేయండి. ఒక 6 మంత్స్ కనుక మీరు ఈ బిజినెస్లో ఉంటే 100 to 100% సక్సెస్ అవుతారు. మీ అప్లయన్కి సహకరించండి. ఓకే లీడర్స్, విష్ యూ వెల్. You can do it. Great job, Dr. Kumar.